నేత షేక్ షాజహాన్ను ఎట్టకేలకు సిఐడి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించింది గత రెండు రోజుల నుంచి బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు మధ్య షేక్ జహాన్ అప్పగింత గొడవ నడుస్తోంది ఇక కాగా కలకత్తా హైకోర్టు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ జారీ చేస్తూ బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల కల్లా షాజహాన్ను సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది దీంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం షేక్ షాజహాన్ ను సిబిఐకి అప్పగించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితులు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని పశ్చిమ బెంగాల్ సిఐడిని కోల్కతా హైకోర్టు ఆదేశించింది కోర్టు ధిక్కార నోటీసును సైతం జారీ చేసింది దీనిపై రెండు వారాల్లోగా జవాబివ్వాలని స్పష్టం చేసింది ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలపై వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే దీనిపై తక్షణమే విచారణ చేపట్టలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది దీంతో కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేసింది నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమ బెంగాల్ సీఐడి కార్యాలయానికి అధికారులు వెళ్లారు అయితే షేక్ షాజహాన్ను అప్పగించేందుకు సిఐడి నిరాకరించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నిందితుడిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయగా కేసును సీఐడికి బెంగాల్ ప్రభుత్వం